हाय अंडी, ఈ రోజు మనం కాలీఫ్లవర్ ని ఎలా పెంచుకోవాలో చూద్దాం। కాలీఫ్లవర్, బ్రోకలీ, క్యాబేజ్ ఇవన్నీ ఒకలాంటి కండిషన్స్ లోనే పెరుగుతాయి। ఇవి చలికాలంలో సెప్టెంబర్ నుంచి జనవరి లోపు వేసుకోవచ్చు। ఈ క్రాప్ 50 నుంచి 25 డిగ్రీ సెల్సియస్ లో పెరుగుతాయి। ఇప్పుడు 5-6 ఇంచెస్ ఉన్న పాట్ తీసుకొని అడుగున హోల్స్ ని పెట్టుకోవాలి। హోల్స్ ని కవర్ చేయడానికి అడుగున రాళ్ళను వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ నిలవ ఉండకుండా ఈజీగా బయటికి వెళ్ళిపోతుంది। సాయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి శాండ్, గార్డెన్ సాయిల్, కంపోస్ట్ అయితే క్యాటిల్ మాన్యూర్ కాని వర్మీ కంపోస్ట్ కాని తీసుకోవచ్చు। నేనైతే క్యాటిల్ మాన్యూర్ తీసుకున్నాను। ఇప్పుడు గార్డెన్ సాయిల్ 50%, कंपोस्ट 40%, सैंड 10% తీసుకోవాలి। ఇప్పుడు సాయిల్ మిక్స్ ని పాట్ లో ఫిల్ చేసుకోవాలి। విత్తనాలను వేసే ముందు సాయిల్ ని తడుపుకోవాలి। మంచి విత్తనాలను తీసుకుంటే జర్మినేషన్ రేట్ బాగుంటుంది। ఇప్పుడు విత్తనాలను తీసుకొని 1/2 ఇంచ్ లోతులో ఈవెనగా జల్లుకోవాలి। ఇప్పుడు విత్తనాలను వేసుకున్న తర్వాత పైన ఒక లేయర్ సాయిల్ తో కవర్ చేయాలి। విత్తనాలు అటు ఇటు జరిగిపోకుండా చూసుకొని వాటరింగ్ చేసుకోవాలి। పాట్ ని ఎండ తగిలే ప్లేస్ లో పెట్టాలి। విత్తనాలు వేసుకున్న 6-7 డేస్ లో జర్మినేట్ అవుతాయి। సాయిల్ డ్రై అవుతున్నప్పుడల్లా వాటరింగ్ చేసుకోవాలి। మొక్కలు ఉత్తిగా ఉంటే మధ్య మధ్యలోవి కొన్ని మొక్కలు తీసేయాలి, అప్పుడు మిగిలిన మొక్కలు బాగా పెరుగుతాయి। మొక్కలు 3 వీక్స్ లో 4-5 ఇంచెస్ పొడవు పెరుగుతాయి। ఇప్పుడు మొక్కలను రీప్లాంట్ చేసుకోవచ్చు। ఇప్పుడు మొక్కలు నాటుకోవడానికి సాయిల్ లూజ్ చేసుకొని కంపోస్ట్ యాడ్ చేసుకోవాలి। మొక్కల రూట్ కదిలిపోకుండా జాగ్రత్తగా తీసుకొని నాటుకోవాలి। కాలీఫ్లవర్ 6-8 అవర్స్ ఎండ తగిలే ప్లేస్ లో నాటుకోవాలి। మొక్కలు నాటుకున్న తర్వాత వాటరింగ్ చేసుకోవాలి। మొక్కకి మొక్కకి 18-24 ఇంచెస్ గ్యాప్, వరుసకి వరుసకి 30 ఇంచెస్ గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి।
కాలీఫ్లవర్ కి ఎక్కువగా ఎరువులు వేస్తూ ఉండాలి. నైట్రోజన్ శాతం ఎక్కువగా ఉండే ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తీస్తూ ఉండాలి. మొక్క నాటుకున్న తర్వాత ప్రతి 2 వీక్స్ కి ఒకసారి కంపోస్ట్ యాడ్ చేసి సాయిల్ లూజ్ చేసి వాటరింగ్ చేస్తూ ఉండాలి. మొక్క పెరిగే కొద్దీ కింద ఆకులను కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది, పెస్ట్ని కంట్రోల్ చేయగలం, మొక్క బాగా పెరుగుతుంది. కాలీఫ్లవర్కి ఎక్కువగా తెగుళ్ళు రావు. వస్తే ఎఫిట్స్ క్యాబేజ్ వామ్ వస్తాయి. నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే సరిపోతుంది. మనం వేసుకున్న రకాన్ని బట్టి కాలీఫ్లవర్ 60 నుంచి 100 రోజుల మధ్యలో రెడీ అవుతుంది. కాలీఫ్లవర్ ముద్దగా వైట్గా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి. లేట్ అయితే ఎల్లోగా మారి విడిపోయినట్టు అయిపోతుంది.